మనం గన ప్రిపేర్డ్గా లేకుండా వచ్చి మాట్లాడితే మాత్రం, మార్క్ మై వర్డ్, ఎంతటి గొప్ప స్పీకర్ అయినా కూడా ఫెయిల్ అవుతాడు. ఎందుకనంటే ప్రిపేర్డ్గా లేకుండా అప్పటికప్పుడు చేతులు పైకెత్తి అప్పటికప్పుడుగా మనం మాట్లాడే కార్యక్రమం చేస్తే ఎఫెక్టివ్గా మాట్లాడలేం, ప్రిపేర్డ్గా మాట్లాడలేం. మనం ఏదో చెప్తాము, అవతల దానికి అవతల అటువైపు ఉన్న వాళ్ళు వెంటనే ఒక డాక్యుమెంట్ తీసి, ఇదిగో ఇదిగో చూడు, తెలియకపోతే తెలుసుకో అని అన్నారనుకో, మనకి ఇబ్బందికరమైన పరిస్థితులకి మనం అంతా ఉంటాం అన్నది ఎవ్వరూ కూడా మర్చిపోవద్దని నేను చెప్తా ఉన్నా. అందుకనే ప్రతి సబ్జెక్ట్ మీద మీ ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో ఆ ఇంట్రెస్ట్ల ప్రకారం మీరు ఫలాని సబ్జెక్టు మీద బాగా మాట్లాడాలని మీకు నేర్చుకుని తెలుసుకుని ప్రజెంటబుల్గా మీరు మాట్లాడాలని అనుకునే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో, శ్రీకాంత్కు రాజాకు కానీ ఎవరికో ఎవరికి కానీ చెప్తే ఆ సబ్జెక్టులలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. ఆ సబ్జెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం, పూర్తి మెటీరియల్ను మన పార్టీ తరఫు నుంచి మనకు అక్కడ ఒకసారి అసెంబ్లీ స్టార్ట్ అయ్యేసరికి పలాని సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుతున్నారు అనేసరికి ఆ మెటీరియల్ మొత్తం మీకు అందుబాటులోకి వస్తుంది. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక పద్ధతి ఉండేది, అంటే బహుశా మనకి ఇంత యంత్రాంగం కూడా అప్పుడు ఉండేది కాదు. మనకున్న పరిధిలో వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ వీ కుడ్ కలెక్ట్, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జీవిడి వీళ్ళంతా సోమయాజులు అన్న, జీవిడి అన్న, ఇటు వాళ్ళందరూ బయట కూర్చునే వాళ్ళు ప్రతి సబ్జెక్టును వాళ్ళు పూర్తిగా కూడా డివిజన్ చేసేవాళ్ళు. డివిజన్ చేసి ఏ ఏ సబ్జెక్టుల్లో ఎవరెవరికి మాట్లాడుతూ ఉన్నారో ఆ డివిజన్స్ తీసేది వాళ్ళకి నీట్గా వీళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చేవాళ్ళు. అది కంటెంట్. ఆ కంటెంట్ను పూర్తిగా అవగాహన చేసుకుని ఆ టాపిక్ వచ్చినప్పుడు ఎఫెక్టివ్గా మాట్లాడే పరిస్థితి అనేది ఏర్పడేది. ఇప్పుడు ఇంకా మనం ఇంకా బెటర్ పొజిషన్స్లో ఉన్నాం. ఎందుకంటే గవర్నమెంట్ యంత్రాంగం కూడా మందమే కాబట్టి మన ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ మనతో ఇన్వాల్వ్ అయ్యి మనమే గవర్నమెంట్ కాబట్టి సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహనతో పూర్తి పత్రాలతో మనకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి టోటల్గా మెటీరియల్ మొత్తం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. శ్రీకాంత్ దగ్గరుండి ఆ పనులు కూడా చేస్తాడు. పలానోళ్ళు పలాన సబ్జెక్ట్ మీద మాట్లాడుతూ ఉన్నారు అని అంటే ఆ సబ్జెక్టుకు మీద పూర్తి మెటీరియల్ కూడా మీ చేతుల్లో పెట్టి మీకు ఖచ్చితంగా ప్రిపేర్ చేసి మిమ్మల్ని ప్రిపేర్ చేసే కార్యక్రమం కూడా తాను చేస్తాడు. కానీ ప్రిపేర్ కావాలి అన్న తపన మీలో ఉండాలి. ఆ తపన లేకపోతే మాత్రం అసెంబ్లీలో ఎవరూ రాణించలేరు. నాకు బాగా గుర్తుంది, అసెంబ్లీ జరుగుతూ ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా తెల్లవారుజామున 4 గంటలకే ఇంట్లో ప్రిపరేషన్ జరిగేది. నాతో పాటు ఇంకా ఆ సబ్జెక్టులో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళందరినీ కూడా దాదాపుగా 4-5 మంది కూడా ఇంటికి వచ్చేవాళ్ళం. మెటీరియల్ మొత్తం కూడా పూర్తిగా చూసుకునేవాళ్ళం. చూసుకొని పూర్తిగా దానికి పోస్టిట్లు పెట్టడము, హైలైట్ చేసుకోవడము అన్నీ కూడా పూర్తిగా చేసుకున్న తర్వాతనే అసెంబ్లీకి ఆ మెటీరియల్ తీసుకుని వచ్చేవాళ్ళం. వచ్చిన తర్వాత మనం ఆ తర్వాత లేచి మాట్లాడినప్పుడు ఎంత బాగా మనకు కూడా అనిపించేది అని అంటే, ఎందుకంటే మనం మాట్లాడిన మాటలు అంత లాజికల్గా మనం మాట్లాడగలిగితే, లాజికల్గా మనం మాట్లాడుతూ ఉన్నామన్నది ప్రజల్లోకి సింక్ అవుతుంది అన్న భావన మనకు వచ్చినప్పుడు మనకు కూడా దాని మీద ఎంతో సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. కాబట్టి దయచేసి అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ కమింగ్ ప్రిపేర్డ్గా రావడం అనేది చాలా చాలా అవసరము, చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ మీరు మాట్లాడాలనుకున్న టాపిక్స్ మీద శ్రీకాంత్తో కానీ రాజాతో కానీ కోఆర్డినేట్ చేసుకుంటే ఆయా టాపిక్లకి మిమ్మల్ని వాళ్ళు యాడ్ చేస్తారు. చేయడమే కాకుండా మీకు మెటీరియల్ కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీరు న్యాచురలీ ప్రిపేర్డ్గా ఉంటారు కాబట్టి మీరు బ్రహ్మాండంగా మాట్లాడే పరిస్థితి కూడా ఉంటుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.